సెల్వన్ యాభై తొమ్మిదవ భాగం పిడుగు పడినందువల్ల నిప్పంటుకున్న ఆ ఓడ తెరచాప స్తంభాన్ని చూసిన వెంటనే ఇక ఆ ఓడ తప్పించుకోవడం అసాధ్యం అని నిశ్చయించుకున్నాడు వల్లవరయ్యన్ కాబట్టి తాను కూడా ప్రాణాలతో తప్పించుకోవడం అసాధ్యం వల్లవరయ్యన్కి ఇప్పుడు కించిత్ కూడా దిగులు భయం లేదు ఉత్సాహమే ఎక్కువయింది గలగల నవ్వుతున్నాడు తెరచాప స్తంభం నుండి తన్ని తాను కట్లు తీసేసి విడిపించుకున్నాడు నిప్పులో మాడి చావవలసిన అవసరం లేదు కదా దానికన్నా చల్లని సముద్రపు నీటిలో మునిగి చనిపోతే సముద్రపుటడుగున నెమ్మదిగా చావడమే మేలు కదా కానీ మిగిలిన కాసింత సమయాన్ని వృధాపరచడానికి వల్లవరయ్యానికి అస్సలు ఇష్టం లేదు నిప్పంటుకొని కాలుతున్న ఓడ మంటల వెలుతురులో చుట్టూ పరికించి చూసి కల్లోలితమైన సముద్రాన్ని చూసి అనుభవించి చావా ఆశపడ్డాడు తన శరీరం సమాధి కాబోతున్న స్థలాన్ని బాగా చూసుకోవడం మంచిది కదా ఇలా అకాల మరణం చెందిన వారు ఆత్మరూపంలో చనిపోయిన చోటే తిరుగుతూ ఉంటారట కదా అలాగైతే తాను కూడా ఆత్మలాగా ఈ సముద్రంపైనే తిరుగుతూ ఉంటాడా ఏమి గాలిలో తేలి ఆడుతుంటాడా లేక అలలపై పచారులు చేస్తుంటాడా సుడిగాలి బీచినప్పుడు తన ఆత్మ కూడా సుడు తిరుగుతుందా లేదా ఆహాహా ఎప్పుడైనా కుమారి కుందవై ఓడెక్కి ఈ సముద్రంలో వెళ్తుంది అప్పుడు ఓడను నడిపే కళాశీలు వల్లవరయ్యన్ ఓడతో సహా మునిగిపోయిన చోటు ఇదే అని చూపుతారు ఆమె కంట కన్నీరు ఉబుకుతుంది ఆమె సుందరమైన వదనం ముత్యాల్లాగా కన్నీళ్లు జార్తాయి ఆత్మరూపంలోనే నేను ఆ దృశ్యాన్ని దగ్గరుండి చూడగలిగితే ఆమె కన్నీళ్లను తాను తొడవగలడా ఓడ ఒక పె కొత్త తరంగ శిఖరం పైకి వెళ్ళింది తెరచాప స్తంభం దివిటి వెలుతురులో చుట్టుపక్కల చాలా దూరం వరకు కనిపిస్తోంది నల్లని పాలరాతిలాగా కనిపించిన సముద్రపు నీరు వెలుతురు పడ్డ చోట మాత్రం బంగారులా మెరిసిపోతూ ఉంది ఆ అద్భుత దృశ్యాన్ని చూసి ఆనందించే లోపల ఇంకొక దృశ్యం అతని కళ్ళను ఆకట్టుకుంది కాస్త దూరాన ఒక ఓడ కనిపించింది దానిపైన ఆ పులిజెండా ఎగురుతుంది దైవమా నీ వింతలకు అంతే లేదు కదా ఆ బోడలో వస్తున్నది యువరాజు అల్మలివర్మే కదా తనను వెతుక్కుంటూ వస్తున్నాడు అనే అతని మనసు లోపల అనిపించింది వల్లవరయ్యన్ ఎక్కిన ఓడ చిక్కుకున్న అదే సుడిగుండంలో పార్థిభేంద్రుని ఓడ కూడా చిక్కుకుంది కానీ ఆ ఓడలో ఆ గాలి స్వభావం తెలిసిన వారు ఓడ నడిపే విద్యలో ఆరితేరిన మంచి నైపుణ్యం గల కళాశీలు ఉన్నారు వారు తెరచాపలను దించి చుట్టి పెట్టేశారు గాలి వేగానికి ఓడ పూర్తిగా ఎదుర్కొన్న అవసరం లేదు కాబట్టి చుక్కాని పట్టుకొని ఓడను నడపసాగాడు ఒక్క నిమిషం కూడా ఓడ పూర్తిగా ఒక వైపుకు వాలి ఇదిగో తలక్రిందులైపోతుంది అన్నట్లు అనిపిస్తోంది మరుక్షణమే సర్దుకొని పైకి నిటారుగా లేచి నిలబడుతుంది కొండంత అలలు ఆ ఓడను గుద్ది ఎంత గుద్దులు గుద్దినా ఓడ బల్లలు కొయ్య దిమ్మలు విరగనే లేదు చీలిపోనూ లేదు ఆహా కాదు కాదు సముద్రరాజు ఆ ఓడతో బంతాట ఉన్నాడా అనిపిస్తుంది గాలి సుడిగాలి బొంగరంలా తిరగసాగింది ఆకాశం నుండి వర్షం కుండబోతలా కురుస్తూనే ఉంది ఆ ఓడ సముద్రంలో అధిమేయ చూస్తోంది దేశపు నిపుణులైన వడ్రంగులు నిర్మించిన ఆ ఓడ సముద్రం గాలి బాన ఒక్కటిగా కూడ పలుకొని అటకాయించినా ఏమీ చేయలేకపోతూ ఉన్నవి దీనికన్నా పెద్ద పెద్ద అలలు సుడిగుండాలు చెండ మారుతాలను చూసి ఉన్నాను అవన్నీ కూడా తట్టుకున్నాం కాబట్టి ఏమాత్రము దిగులు పడకండి అన్నాడు నౌకాపతి అతను పార్థిభేంద్రుని వద్ద యువరాజు వద్ద ఇంకో అపాయం గురించి తన భయాన్ని వెళ్ళిపుచ్చాడు నల్లని మేఘాలు నలువైపులా కమ్ముకొని ఆకాశాన్ని కప్పివేయగా పూర్తిగా చీకటి కమ్ముకుంది అది చాలదు అన్నట్లు కుండపోతగా వర్షం కురుస్తుంది అలలేమో వరుసగా శ్రేణుల్లా వచ్చి ఓడను చుట్టుముట్టి నలువైపులా తెరనివ్వక ఆవల ఏముందో తెలియకుండా చేస్తూ ఉన్నవి ఇటువంటి పరిస్థితుల్లో తాము వెదగడానికి వచ్చిన ఓడ తమకు అతి దగ్గరలో ఉన్నా కనిపించదు ఆ ఓడ కూడా ఇదే పరిస్థితుల్లో చిక్కుకొని అవస్థపడుతూ ఉంటుంది ఓడలు రెండు ఒకదాన్ని ఒకటి గుద్దుకొని తునాతునకలైతే ఓడల్లో ఉన్నవారి గతి అధోగతే కాబట్టి సుడిగాలి కన్నా ఏమీ కనిపించకపోవడమే మరింత పెద్ద అపాయము అని చెప్పాడు నౌకాపతి ఇది విన్న యువరాజు ఈ విషయం తెలిసిందే కదా అనుకున్నారు అందుకే అంతటి గాలిలోనూ వానలోనూ ఓడ అంచున నిలబడి తమకు చురుకైన కళ్ళతో నలువైపులా పరికించి చూడసాగారు మెరుపు మెరిసినట్లు ఆయన కళ్ళు అతివేగంగా చుట్టూ తిరిగాయి ఆయన మనసు ఎంత కల్లోలపూరితమై ఉన్నదో చెప్పలేము తమ ప్రియ సోదరి పంపిన దూత ఆ మొరట్టు అరబ్బుల చేత హంతకుల చేత కుట్రధారుల చేత చిక్కుకొని ఉన్నాడు అది చాలదు అన్నట్లు ఈ సుడిగాలి కూడా తోడైంది ఒకవేళ ఆ వీరుడున్న నౌక మనల్ని కనిపించడం అసాధ్యమైపోతుందో కదా కనిపెట్టడం అతన్ని సజీవుగా చూడడం సాధ్యమేనా నౌకాధిపతి భయపడ్డట్టు అతడున్న ఓడ ఓడను గుద్దుకుంటే భలే తమాషగా ఉంటుంది అయితే తండ్రికి చెప్పవలసిన విషయాలు ఆయనకు ఎవరు చెప్తారు పాతృబేంద్రుని వద్ద కుటుంబ సమస్యలు రహస్యాలు వెళ్లిపుచ్చడం అసాధ్యం చెబితే ఆ పల్లవుడికి అది వేలాకోలం అనిపిస్తుంది కానీ ప్రాముఖ్యతను అతను గ్రహించనే గ్రహించడు ఇంతవరకు యువరాజు తాను చేయబోరైన కార్యం ఓటమిని చవిచూసి ఉండనే లేదు ఎప్పుడు ఓటమి అన్నది ఎదుర్కొననే లేదు లేదు ఈనాడు కూడా అలా జరగదు పోనియన్ సెల్వానికి హాని కలగడం కానీ ఓడిపోవడం కానీ సముద్ర రాజు చూస్తూ ఊరుకోడు చీకటిని వానను చీల్చుకొని చుట్టూ చూస్తున్న యువరాజుకు కూడా ఆ పిడుగు శబ్దం విన్నారు దానికి ముందు మెరిసిన మెరుపు ఆయనకు కూడా కాసేపు కళ్ళు మూసుకోవలసి వచ్చింది కళ్ళు తెరిచినప్పుడు మెరుపు కాక ఇంకొక వెలుతురును కూడా చూశాడు అదే కాస్త దూరాన ఒక ఓడ విరిసిన చెరచాపలతో దయ్యాల్లాగా ఊగుతూ ఆడుతూ కనిపించింది దాని తెరచాప స్తంభపు శిఖరాగ్రం నిప్పంటుకొని కాలుతూ ఉంది ఆ మంటల వెలుతురులో యువరాజు ఒక మనిషి తెరచాప స్తంభంతో పాటు నిలబడి ఉండడాన్ని చూశాడు భగవాన్ ఇంతటి అద్భుతం కూడా సాధ్యమా అతను ఆ వీరుడు వెళ్ళవరయ్యనే అతను మాత్రం ఎందుకు ఒంటరిగా నిలబడి ఉన్నాడు తక్కిన వారు ఎక్కడా అదంతా ఆలోచించేందుకు ఇప్పుడు సమయం కూడా లేదు కదా చేయవలసింది ఇది అని ఒక క్షణంలో యువరాజు తీర్మానించుకున్నారు ఆయన చూసిన దృశ్యాన్ని ఓడలో ఉన్న పలువురు చూశారు అదిగో అని వారు ఏకకాలంలో ఘోష చేసి గాలి చేస్తున్న భయంకరమైన హోరును వినిమరీ విడిచారు ఓడతో చేర్చి కట్టబడి ఉన్న పడవ దగ్గరికి వెళ్ళి నిలబడి యువరాజు ఓడ కళాశీలను చూసి మీలో నాతో ఎవరు వస్తారు అని పెద్దగా అడిగారు ఆయన చేపూనిన కార్యం ఇది అని ఊహించి గ్రహించిన కళాశీలు అవాక్కయ్యారు కానీ పలువురు పోటీ పడి ముందుకు వచ్చారు పార్థిభేంద్రుడు నౌకాధిపతి వచ్చి అడ్డగింప చూశారు యువరాజా ఇదేం పని ఈ కల్లోళిత సముద్రంలో ఈ చిన్న పడవ నడప ఎలా సాధ్యం కాలుతున్న ఓడలో ఉన్న వాడిని ఎలా కాపాడగలం కానీ ప్రయత్నించి చూద్దాం మీరు వెళ్ళవద్దు వెళ్లేందుకు మాలో ఎందరో ఉన్నారు అన్నాడు పార్థిపేంద్రుడు జాగ్రత్త ఈ సమయాన నన్ను చూసేవారిని నేను ఎవరిని క్షమించను అని రాజగంభీరమైన అధికార ధోరణిలో అన్నారు యువరాజు అదే సమయాన పడవను విప్పి వదిలారు మీలో ఇద్దరు చాలు రండి అన్నారు పడవ సముద్రంలోకి దించబడింది యువరాజు ఆయన సూచించిన ఇందరూ అందులోకి వచ్చారు మరుక్షణం పడవ ఓడను వదిలి ముందుకు సాగింది అల్లళ్ళ పైన ఆవేశ తాండవ మాడింది యువరాజు ఆ ఇద్దరు కళాశీలు సాధ్యమైనంత బలంగా తెడ్లను వేశారు మెల్లమెల్లగా పడవ మండుతున్న ఓడను సమీపించింది అంతలో మంట తెరచాప స్తంభం సగం వరకు దిగి వచ్చేసింది కానీ వల్లవరయ్యన్ అక్కడే నిలబడి ఉన్నాడు అతను ఆ మంటల వెలుతురులో రెండో ఓడను చూశాడు ఓడ నుండి దింపబడ్డ పడవను చూశాడు ఆ సంభ్రమంలో తనను తాను మరిచాడు తాను ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచనే అతనికి తట్టలేదు దూకు సముద్రంలో దూకు అని అరిచారు యువరాజు అతని చెవిన అది పడలేదు బొమ్మలాగా అలాగే నిలబడ్డాడు అంతే ఇంకా సేపు ఆలస్యం చేస్తే ఓడ కింది భాగాన ఉన్న బల్లలు కొయ్యదిమ్మలు నిప్పంటుకుంటుంది ఓడ పూర్తిగా మునిగిపోతుంది ఆ తర్వాత అతన్ని కాపాడడం అసాధ్యం ఏం చెయ్యాలి అన్నది యువరాజు ఒక క్షణంలో నిశ్చయించుకున్నారు ఇటువంటి సందర్భం కోసమే ఆ పడవలో ఒక వైపు చేర్చి కట్టబడి ఉన్న తాడును ఒక చివరను తన నడుముకు గట్టిగా చుట్టి కట్టుకున్నారు కళాశీలు ఇద్దరిని హెచ్చరి రించి సముద్రంలో దూకారు ఒక పెద్ద పెద్ద అల లేచింది అది యువరాజును పైన పడి ఉండే ఆయన సముద్రపు లోతుల్లో అదిమే ఉండేది కానీ అది మంచి అల యువరాజుకు హాని చేయకుండా ఆ అల యువరాజును తన శిఖరం పైన ఎత్తు పట్టుకొని ఉన్న వెళ్ళి మండుతున్న ఓడ బల్ల మీదికి చేర్చింది అంతే అప్పటికే కట్లు బిప్పుకొని ఉన్న వల్లవరయ్యన్ యువరాజును చూసిన వెంటనే ఆ అని అర్చి ముందుకు దూకాడు యువరాజు అతన్ని అలాగే అతని మెడను కౌగలించుకొని అతని చెవిలో నన్ను పట్టుకొని రా వదిలిపెట్టకు అన్నారు ఆయన అలా చెప్పి ముగించిన మరుక్షణమే ఇద్దరూ మళ్ళీ సముద్ర అలల్లో తేలి ఆడారు కళాశీలు తెడ్లు వేయడం ఆపి ఆ తాడును పట్టి గట్టిగా లాగా ఆరంభించారు యువరాజు ఆయన ఉడుంలాగా పట్టుకొని ఉన్న వల్లవరయ్యన్ పడవను సమీపించసాగారు పడవను పట్టుకొని అందులో ఎక్కడం అంత సులభైన పని కాదు అలలతో పోరాడుతూ వల్లవరయ్యన్ను కూడా మోస్తూ పడవలో ఎక్కడానికి ప్రయత్నించిన ప్రతిక్షణం ఒక యుగంలాగా తోచింది ఇదిగో పడవ చేతికి చిక్కింది అనుకున్న మరుక్షణం అది దూరంగా జరిగిపోతుంది చివరికి ఒక పెద్ద అల సహాయం చేసింది పడవ దగ్గరగా ఎత్తుగా లేచిన అలలతో పాటు వారు కూడా పైకి లేచారు కళాశీల సహాయంతో పడవలోకి దూకారు తెడ్లు వేయండి వేగంగా వేగంగా అన్నారు యువరాజు ఎందుకంటే మండుతున్న ఓడ సముద్రంలో మునిగిపోయే సమయం ఆసన్నమైంది అలా మునిగిపోయేటప్పుడు కలిగే కల్లోలం పడవ మునిగినా మునగవచ్చు అది మాత్రం కాదు ఓడ మునిగిపోయి మంటలు ఆరకపోయినా ఆ తర్వాత వారు ఓడను చేరుకోవడం అసాధ్యమైతుంది ఆహా అదిగో ఓడ మునగ ఆరంభించింది దివిటీలాగా మండుతున్న తెరచాప స్తంభాలతో పాటు అది కడలిలో మునిగిన దృశ్యం ఎంతటి భయంకర సౌందర్య దృశ్యం దాన్ని చూసిన వారు చాలాసేపు ఆనందించలేకపోయారు యువరాజు ఎదురు చూసినట్లే సముద్రం అల్ల కల్లోలమై ఉవ్వెత్తున లేవసాగాయి అలలు పడవేమో అలలను తట్టుకుంటుంది కానీ మండుతున్న ఓడ మునిగి విన వెంటనే చుట్టూ కమ్ముకున్న చీకటిలో ఒక్కొక్క ఓడ ఉంది అన్న చోటే తెలియకుండా పోయింది దిక్కుతోచక అయోమయం రాజ్యమేలింది పడవ ఓడ ఒకదానిని ఒకటి దగ్గర అవుతున్నాయేమో దూరం అవుతున్నాయేమో అది కూడా తెలుసుకునే దారి లేదు రెండింట అపాయం ఉంది చీకటి ఓడ ఉన్న చోటు తెలియక పడవ వెళ్ళి దాన్ని గుద్దుకుంటే అది మొక్కలైపోయే అవకాశం ఉంది దూరమైపోతే అడగడానికి అవకాశం ఎక్కడుంది సముద్రంలో కారు చీకట్లో ఆ చిన్నారి పడవ ఏం చేయగలదు సముద్రరాజా నీ ప్రేయసి పొన్నీ నది ప్రసాదించిన ముడ్డుబిడ్డను నీవే కాపాడాలి ఈ పొనియన్ సెల్వర్ని నీవే కాపాడాలి భగవంతుడి లీల అతి విచిత్రమైనది ఆ సుడిగాలి ఎంత త్వరగా వచ్చిందో అంతే వేగంగా వెళ్ళిపోయింది వెళ్ళే దారి పొడుగున సముద్రానికి పడరాని పాటలు పాడించి వెళ్ళింది సుడిగాలి వెళ్ళిపోయింది సరే కానీ ఆ సముద్రంలో లేపిన అల్ల కల్లోలం అంత సులభంగా అణిగిపోదు ఒక రాత్రి ఒక పగలు కూడా కొనసాగవచ్చు ఆ కల్లోలం చాలా దూరం ప్రయాణిస్తుంది నాగపట్టణం తీరాన్ని పెద్ద పెద్ద అలలు బాదుతాయి ఇంకా ఆ కల్లోలం గాంగేశుని జలసంధి త్రికోణమలై వరకు విస్తరిస్తుంది మామిడితోపుడు రామేశ్వరాన్ని కూడా ఒక ఆట ఆడిస్తుంది యువరాజు తదితరులు పడవ అలపైన తేలుతూ అలాగే ఉండిపోయారు కాసేపటికి తెట్లు వేయడమే ఆపేశారు దిక్కు తెలియనప్పుడు ఓడ ఎక్కడుందో తెలియనప్పుడు తెట్లు వేసి ఏం ప్రయోజనం గాలి ప్రశాంతమయ్యింది వాన నిలిచింది మెరుపులు ఉరుములు పెడుగులు కూడా ఆగిపోయాయి కానీ అలల ఆవేశ తాండవం మాత్రం ఏమాత్రం లేదు పడవ పైన నిస్సహాయంగా ఊగిసలాడుతూ ఉంది ఏ మాత్రం ఎదురు చూడని ఒక అపాయం ఆ పడవను సమీపించసాగింది అదుగో వచ్చేసింది మునిగిపోయిన ఓడ మండిపోయిన ఓడ మునిగిపోయింది అప్పుడు పూర్తిగా కాలిపోయిన తెరచాప స్తంభం ఒకటి ఓడ నుండి వేరుపడింది సముద్రంలో తేలుతూ తేలుతూ పడవ దగ్గరికి వచ్చేసింది చీకటి వల్ల అది చాలా వరకు దగ్గరికి వచ్చేంత వరకు ఎవరూ గమనించలేకపోయారు చూసిన వెంటనే వేయండి తెడ్లు వేయండి త్వరగా త్వర త్వరగా అని కేకవేశారు యువరాజు ఆయన చెప్పి నోరు మూసేలోపు ఆ తెరచాప స్తంభం పడవ దగ్గరికి వచ్చేసి దాని కింది భాగాన్ని బలంగా గుద్దింది ఆ గుద్దిన వేగానికి పడవ రెండుగా చీలిపోయింది ఆ తర్వాత చిన్న చిన్న బల్ల ముక్కలుగా తునాతునకలైపోయింది మిత్రమా ఈ పడవ కన్నా ఆ తెరచాప స్తంభమే క్షేమం ముందుకు దూకి దాన్ని పట్టుకో అన్నారు యువరాజు యువరాజు పార్థిభేంద్రుడు ఓడ వెళ్ళి చేరువైన తొండైమాన్ నది ముఖద్వారం వద్ద నిలబడి ఎదురు చూస్తూ ఉన్నారు ఓడలో యువరాజు ఎక్కిన వెంటనే ఆయన తీసుకువెళ్లిన పడవ వెనుతిరిగింది సేనాధిపతి బూది విక్రమకేసరి కుతూహల భరితుడయ్యాడు ఆయన ముఖం తెలియచేస్తోంది దేవుడు మన వైపే ఉన్నాడు యువరాజు దివ్య శరీరమున్న శంకు చక్రాలు వృధా అవుతాయా పార్థివేంద్రుడు ఆయన్ను క్షేమంగా తీసుకువెళ్ళి కంచికి చేరుస్తాడు మనము మన సైన్యము తంజావూరు వైపు వెళ్ళి చేరవలసిందే ఇక ఆలస్యం ఎందుకు అని అనుకున్నాడు వెంటనే పక్కన నిలబడి ఉన్న అల్వర్ కటియాన్ వైపు చూశారు వైష్ణవా నీవిక్కడ నిలబడ్డావా పర్వాలేదు ముఖ్యమంత్రి అంతరంగిక రహస్య సేవకుడైనా నీకు తెలియనిదేముంది సరే నీవేం చేయబోతున్నావు మామిడితోబుకు నాతో పాటు రాబోతున్నావా అని అడిగారు లేదయ్యా ముఖ్యమంత్రి నాకు చెప్పిన పనుల్లో ఇంకా ఒకటి మిగిలి ఉంది ఏమది ఆల్వర్ కటియాన్ కాస్త దూరాన నిలబడి ఉన్న మూగరాణిని పూంగులిని చూశాడు ఆ స్త్రీల గురించిన విషయమేనా అని అడిగారు సేనాధిపతి వారిలో ఒకరిని గురించే లంకలో ఇటువంటి మూగ స్త్రీ చూడడం అంటూ జరిగితే ఆమెను ఎలాగైనా తంజావూరుకు పిలుచుకొని రమ్మని ముఖ్యమంత్రి ఆజ్ఞాపించారు నీకు మంచి పనే ఇచ్చారు దానికన్నా లంకలో బీచే సుడిగాళ్ళల్లో ఒకదాన్ని పట్టి తీసుకొని వెళ్ళమంటే సరిపోయేది ఆమె ఎవరో తెలియదు మన యువరాజు పైన చాలా అభిమానం మాత్రం కొని ఉంది ఆమె గురించి నీకేమైనా తెలుసా ఆమె మూగదని పుట్టు చవితిదని తెలుసు ఆమెను పిలుచుకొని వెళ్ళడం కన్నా ఒక సుడిగాలిని ఒక గూట్లో బంధించి తీసుకువెళ్ళడం సులభం అని కూడా తెలుసు కానీ నా యజమాని ఆజ్ఞాపించారు కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూస్తాను ఈ పడవ నడిపే అమ్మాయికి ఆమెకు స్నేహం ఉంది కాబోలు ఇద్దరూ సైకిల ద్వారా మాట్లాడుకోవడం చూడు ఆ అమ్మాయిని పిలవండి ఆమెకు ఒక హెచ్చరిక చేయాలి ఆళ్వర్ కటియాన్ ఆ స్త్రీల వద్దకు వెళ్ళి పూంగులితో సేనాధిపతి పిలుచుకురమ్మన్నారు అని చెప్పారు పూంగులి మూగరాన్ని వదిలేసి సేనాధిపతి దగ్గరికి వెళ్ళింది ఇదిగో అమ్మాయి నువ్వు చాలా తెలివైన దానిలో ఉన్నావు మంచి సమయాన వచ్చి ముఖ్యమైన వార్తను తెలియజేశావు చోళ వంశానికి చాలా సహాయం చేశావు అందుకు తగిన బహుమానం సమయాన్ని ఇస్తాను అన్నారు పూంగులి వందనమయ్యా నాకు బహుమానాలు ఏవి అక్కర్లేదు అన్నది వినయంగా వద్దంటే ఎవరు వదిలిపెడతారు ఈ గందరగోళమంతా కాస్త తగ్గని ఆ తర్వాత ఆ తర్వాత చోళదేశపు సైన్యంలో వీరాది వీరుడైన యువకుణ్ణి ఎంచి నీకు పెళ్లి చేయిస్తాను నీకు కాబోయే భర్త సాధారణమైన వాడిని నీ చిటికిన వేలు పట్టుకొని ఆడించవా అని నవ్వేశారు సేనాధిపతి పూంగలి నేలను చూస్తూ నిలబడింది ఆమె మనసులో కోపం ఉప్పొంగింది దాన్ని ఆ సమయాన చూపదలుచుకోలేదు ఈ మొరట ముసలాడతో దెబ్బలాడి ఏం ప్రయోజనం కోపాన్ని అణిచిపెట్టుకోవడానికి ప్రయత్నించింది కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకో యువరాజుకు సహాయం చేశావు కాబట్టి ఆయన మీద హక్కు చెలాయించవచ్చు అనుకోకు సముద్రంలో వల వేసి చేపలు పట్టుకో సరిపోతుంది కానీ యువరాజుకు వల వేసి పట్టుకోవచ్చు అని ఆశపడకు జాగ్రత్త అమ్మాయి జాగ్రత్త ఇక ఆయన దగ్గరికి వస్తే నీకు అపాయమే అన్నారు సేనాపతి అప్పుడు ఆయన స్వరం అతి కఠినంగా వినిపించింది ఆయన ఒక్కొక్క మాట కరిగించిన సీసపు రవ్వలాగా ఆమె చెవిన పడ్డవి ఆ ముసలాయన మాటలకు బదులు చెబుదాము అన్నంత కోపం వచ్చింది కానీ ఆమె గొంతు పూడుకపోయి నోట మాట రాలేదు చెవిన పడి కరిగించిన సీసపు రవ్వల్లాంటి మాటలతో ఆమె కళ్ళ నుండి అశ్రుధారలు ప్రవహించడంతో ఆమె కళ్ళు నిప్పు కనికల్లాగా ఎర్రబడ్డాయి వంచిన తల ఎత్తకుండా వెనుతిరిగింది పొంగులి సముద్ర తీరానికి వ్యతిరేక దిశగా ముందుకు సాగింది మొదట్లో నడక మెల్లగా సాగింది పోను పోను వేగం హెచ్చింది మూగరాని ఉన్న చోటును ఒక్క క్షణం ఓరకంట చూసింది ఆమె సమీపాన ఆళ్వార్ కఠ్యాన్ని నిలబడి ఏదో తెలియచేయ ప్రయత్నిస్తూ ఉన్నారు ఇది గమనించింది మనుషులు లేని చోటు మనుషులు ఉన్న చోటు నేను ఉండను అని నిశ్చయించుకుంది మనుషుల చప్పుడే విన ఇష్టపడలేదు చిచి ఈ మనుషులు ఎంత క్రూరులు ఎందుకు ఇంత క్రూరంగా కఠినంగా మాట్లాడతారు అందరూ మూగవారైపోతే ఎంత బాగుంటుంది అనిపించింది పొంగులికి కాస్త దూరం ఆ అడవి దారిన నడిచి వెళ్ళి ఆ తర్వాత తొండైమా నదీ తీరం చేరుకుంది ఆ తీరం వెంబడి ఆమె తన పడవను విడిచి వచ్చిన చోటు గుర్తించి వెళ్ళింది అవును వేగంగా తన పడవను చేరుకోవాలి పడవ ఎక్కి ఒంటరిగా సముద్రంలో వెళ్ళాలి మనుషుల గొంతు ఈ మనుషుల గొంతు వినపడనంత దూరం సముద్రం లోపలికి వెళ్ళిపోవాలి తెడ్డు వేయక ఊరికే పక్కన పెట్టేయాలి పడవ అలవలపైన తీలుతూ అలా తాను అందులో వెళ్తూ ఉండాలి అప్పుడే కల్లోలితమైన మనసుల నుండి ప్రశాంతంగా ఉంటుంది సేనాధిపతి మాటల వల్ల గాయపడ్డ ఆమె మనసు కుదటపడుతుంది హృదయ వేదన తీరుతుంది ఆవేశం చల్లారుతుంది ఓదార్పు కలుగుతుంది ఎంత చెడ్డవాడు ఆ ముసలాడు ఏమన్నాడు సముద్రంలో వల వేసి చేపలు పట్టడంతో సరిపెట్టుకోవాలా యువరాజుకు వల వేయవద్దా నేనా యువరాజుకు వల వేస్తున్నాను చిచ్చి ఆ ముసలాడు బుద్ధి చూడు వాడి పోకడ చూడు అవును భూమి మీద నివసించే మనుషుల కన్నా సముద్రంలో జీవించే చేపలే ఎంతో మేలు అవి ఇంత క్రూరంగా మాట్లాడలేవు లోతైన సముద్రంలో ఈదుకుంటూ తేలుతూ ఎంతో ఆనందంగా గడుపుతాయి వాటికి ఏం దిగులు ఏం దుఃఖం అసలు ఏం కష్టాలున్నాయి వాటికి ఆహా నేను కడలిలో ఒక చేపనై పుట్టకూడదా అలా పుట్టి ఉంటే ఈ లోకంలోని సుఖదుఖాలు రాగద్వేషాలు ఆశాపాచాలు కోపతాపాలు వీటి మధ్య చిక్కుకోకుండా ఉండేదాన్ని కదా సర్వకాల సర్వా వ్యవస్థల్లో ఆ కడలిలో ఈదుకుంటూ కాలం గడిపేదాన్ని కదా అప్పుడు తనని యువరాజును విడదీయడానికి వంచడానికి క్రూరంగా మాట్లాడే వాళ్ళు ఎవరూ ఉండరు కదా కాదు కాదు అది కూడా కరెక్ట్ కాదు అక్కడక్కడ దుష్ట మానవులు వచ్చి వల వేసి పట్టుకొని పోజూస్తారు రెండు చేపల్లో ఒక్కదాన్ని పట్టుకొని పోజూస్తారు పాతకులు నీచులు అసలు మనుషుల స్వభావమే ఇంతేమో పూంగులి మనసులో రేగిన ఉద్రేకం ఆక్రోషం ఆమె కాళ్లకు ఎనలేని వేగాన్ని ఇచ్చాయి మిట్ట మధ్యాహ్న సమయానికి తన పడవను విడిచి ఆ స్థలానికి చేరుకుంది మంచివేళ తన పడవ విడిచిన చోట అలాగే ఉంది ఆమెకు ఆరో ప్రాణమైన చెలి ఆపడవే ఆమెకు రక్షణనిచ్చేది ఆపడవే కళ్ళ కపటం ఈష్యా అసూయలతో నిండిన ఈ లోకం నుండి ఆమెకు ప్రశాంతతను శాంతిని ఇచ్చేది ఆపడవే దాన్ని ఎవరు కొట్టేసని పోకుండా భద్రపరిచినది ఆపనే ఇక ఏదైనా యువరాజు ఆ ముసలాడే కాపలా కాసుకొని కొడంబాలూర్ ఆడపడుచునే ఆయన మెడకు కట్టని అందువల్ల తనకేమిటి నాకు ఈ పడవ ఉంది ఈ తెడ్లు ఉన్నాయి చేతిలో బలం ఉంది సముద్రరాజా నీ ముద్దుల కూతురు ఇంకెవ్వరు మోసం చేసినా నువ్వు మోసం చేయవు కదా సముద్రకుమారి అని యువరాజు తన నూనారా పెట్టిన పేరు అబద్ధం కానియవు కదా పూంగులి పడవలోకి ఎక్కింది సముద్రం వైపు పడవను నడిపింది నదీ ప్రవాహం వెంబడి వెళ్ళినందువల్ల నదీ ముఖాన్ని త్వరలోనే చేరుకుంది త్వరలోనే సముద్రంలో పడవను నడపసాగింది కాసేపటికల్లా సుడిగాలి బియ్యబోతుంది అని ఆమెకు అర్థమయ్యింది తుడిగాలికి ముందు వచ్చే వాన సూచనలు ఆమెకి బాగా ఎరుకే క్రితం రోజే రాత్రి చల్లని చంద్రుని చుట్టూ బూడిద రంగు వలయం కనిపించింది ఈ రోజు పగలంతా ఒకటే ఉక్క చెట్ల ఆకులు కూడా ఏమాత్రం కదలలేదు అదుగో నైరుతి మూలలో నల్లని మబ్బులు బయలుదేరాయి త్వరలో సుడిగాలి వీయడం ఖాయం సముద్రంలో కల్లోలం చూడ అద్భుతంగా ఉంటుంది కానీ సుడిగాలి వీచేటప్పుడు సముద్రంలో చిక్కపడకూడదు భూతదీవికి వెళ్ళి దాక్కోవడం మంచిది అక్కడ చేరుకుంటే సముద్రంలో లేచే కల్లోలాన్ని బాగా చూసి ఆనందించవచ్చు గాలి వీచి వెళ్ళిన తర్వాత సముద్రంలో కల్లోలం అణిగిన తర్వాత నిదానంగా కోడి కరైకి పడవను నడుపుకుంటూ వెళ్ళవచ్చు ఇప్పుడేం తొందర ఆ ఓడ బహుశా ఇప్పుడు కోడిక్కరై చేరి ఉంటుందా మంచి సమయం అది సుడిగాలిలో చిక్కుబడి ఉండకూడదు యువరాజు ఇప్పటికి క్షేమంగా అక్కడికి వెళ్ళి ఉంటారా లేక మామల్లపురానికే వెళ్ళి చేరి ఉంటారా ఎక్కడికి వెళ్తే నాకేంటి సుడిగాలిలో చిక్కుబడి ఉండరు అంతవరకు తృప్తిపడవచ్చు సుడిగాలి ప్రారంభం కావడానికి మునుపు గాలి పూర్తిగా స్తంభించినందువల్ల ఓడ తెరచాపలు విప్పి ఉన్నా కూడా అవి ముందుకు వెళ్ళలేవు అన్న విషయం పూంగులకి తెలియదు కాబట్టి ఆవలి ఒడ్డుకు వెళ్ళి చేరి ఉంటారు అని అనుకుంది సేనాధిపతి యువరాజుకు ఒలవేయకు అన్న మాటలు తరచూ గుర్తుకు వచ్చి ఆమె మనస్సును గాయపరచసాగాయి కాబట్టి తాను కోడికరేకి వెళ్ళనే వెళ్ళకూడదు వెంటనే వెళ్ళకూడదు ఈ భూతాల దీవిలో ఆగి సుడిగాలి హట్టహాసాలను చూసి ఆనందించిన తర్వాత నిదానంగా బయలుదేరవచ్చు అని తీర్మానించుకుంది తొండైమాన్ నది ముఖత్వీరాన భూతదీవి ఎంతో దూరం లేదు కాబట్టి బయలుదేరిన ఒక్క గడియలోనే అక్కడికి చేరుకుంది పూగులి బూతదీవి చేరగానే సుడిగాలి ప్రారంభం కావడానికి సరిగ్గా సరిపోయింది పడవను గట్టెక్కించి తలక్రిందులుగా బోలించి బోరించి కనిపెట్టి ఆ దీవి కొత్త బుద్ధ స్థూపాన్ని చేరుకుంది పొంగళి మొదట కాసేపు దాని కింద ఉన్న మండప భాగంలో గాలి వానకు చిక్కు పడకుండా తలదాచుకుంది అక్కడ చాలాసేపు ఉండలేకపోయింది వాయు భగవాను చూసి ఆనందించాలి అనుకుంది ఆశను ఆపుకోలేక మండపం నుండి బయటకు వచ్చి మెట్లకి స్థూప శిఖరాన్ని చేరుకుంది అప్పుడు బయటి వాతావరణం ఆమె మనస్థితిలాగే ఉంది భూతదీవిలో ఎత్తుగా పెరిగిన వందల కొద్ది కొబ్బరి చేసి చెట్లు ప్రళయ తాండవమాడే శివుని చుట్టూ జటాజూటంలా భూతగణాలగా తిరుగుతూ ఉన్నవి కడలి అలలు కొబ్బరి చెట్టంత ఎత్తు లేచి హిమాలయ శిఖరాలను తలపింపచేస్తూ ఉన్నవి వెంటనే నూరు కోటి నురుగరేణువులుగా చెల్లా చెదరైపోతూ ఉన్నవి సుడులు తిరుగుతున్న గాలి శబ్దం ఆ గాలి సుడులు ఎగురుతున్న చెట్ల కొమ్మలు చేస్తున్న అలల హోరు మధ్య పిడుగుల శబ్దము కలిసి దిక్కులు పిక్కటిల్లుతున్నాయా అనిపించింది ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక చివరి నుండి ఇంకో చివరికి దూకిన మెరుపులు దీవిని తడమబోతున్న దయ్యాల్లాగా ఊగిసలాడుతున్న కొబ్బరి చెట్లు మిరిమిట్లు కొలిపే కాంతి ఒక్క క్షణం ప్రశాంతవంతంగా చూసి క్షణం కారు చీకట్లలో ముగించి వేశాయి ఈ అల్లకల్లవులాన్ని చూస్తూ చాలాసేపు నిలబడింది పూంగులి ఆమె ఒళ్ళు గాలిలో ఆడిన చెట్లలాగా ఆడింది ఆమె తల వెంట్రుకలు వీడి గాలిలో ఎగరసాగాయి వాన ఆమె ఒంటిని తడిపింది పిడుకుల పేలుడు శబ్దం ఆమె చెవులను దెబ్బిళ్ళు పొడిచేలా చేసింది మెరుపులు ఉరుములు ఆమె కళ్ళను మిరుమిట్లు గొలిపాయి ఇదంతా ఆమె పట్టించుకోక అలాగే గాలివానలో నిలబడింది ఆమె మనసు ఉద్రేకంగా ఉర్రూతలూగుతూ ఉంది ఆమె చుట్టూ జరుగుతున్న అల్లకల్లోళ్లాన్ని చూసి అనుభవించేందుకు అన్నట్లు స్వరంలో గాంభీర్యం తొనిగిసలాగింది మధ్య మధ్య ఆమెకు యువరాజు అల్ములి వర్మ గుర్తుకు వచ్చారు అప్పటికే ఆయన కొడిక్కరై చేరుకొని సురక్షితమైన స్థలంలో దిగి ఉంటారు అని భావించింది ఒకవేళ తన తల్లి తండ్రి ఇంట విడుద చేసి ఉండవచ్చు లేక నాగపట్నం చేరుకొని అక్కడ రాజమాలికలో విడుదల చేసి ఉండవచ్చు లేక ఇంకా సముద్రం ఓడలోనే ఉన్నారా ఉంటే ఏమి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ పెద్ద ఓడ ఏ సుడిగాలి ఏం చేయగలదు ఆయన్ను కాపాడేందుకు ఆయన చుట్టూ ఎంతోమంది ఉన్నారు తనను ఆయన తలుచుకుంటారా ఈ పేద పే పిల్ల ఈ పేద పొంగులి ఎక్కడుంటే ఆయనకేంటి ఏనాడు తలుచుకుంటారు ఆయన సహోదరి పంపిన దూత వల్లభరయ్యని గురించి ఆలోచిస్తూ ఉంటారు కొలంబాలు రాకుమారి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ పేదరికపు పిల్ల ఆయనకి ఎక్కడ గుర్తుండపోతుంది రాత్రి చాలాసేపు కోలాహలాన్ని అట్టహాసాన్ని చూసి ఆనందించిన తర్వాత కిందికి దిగివచ్చి స్థూపం కింది భాగాన్ని గుహలో పడుకుంది నిద్రలో కూడా ఆమెకు ప్రశాంతత లేదు ఏవేవో కలలు కంది పడవ సముద్రంలో వెళ్ళి వల విసిరినట్టు అందులో యువరాజు చిక్కుకున్నట్లు ఒకసారి కలగనింది ఇంకోసారి యువరాజు చేపగా మారిపోయి ఒకరి పక్కన ఒకరు చూస్తూ ఈదుతున్నట్లు అనిపిస్తుంది ఇంకోసారి కల మధ్యన ఉలికిపడి ఇదేం పిచ్చితనం అని మనసును తేలికపరుచుకుంటూ నిద్రపోయింది పొద్దు పుడిచి ఆమె మేల్కొనేసరికి సుడిగాలి కోలాహలం చాలా వరకు అణిగిపోయింది పిడుగులు లేవు మెరుపులు లేవు ఉరుములు లేవు లేదు లేచి కడలి తీరానికి వెళ్ళింది సముద్రంలో కూడా నిన్న రాత్రిలాగా అంత పెద్ద అలలు లేయడం లేదు కానీ సముద్రం ఇంకా కల్లోలపూరితంగానే ఉంది నిన్న రాత్రి సుడిగాలి వల్ల ఆ దీవిలో పడ్డ పాటలు ఎలాంటివని నలువైపులా సాక్షాత్కరిస్తూ ఉన్నవి కూకటి బిళ్ళతో పెకలించబడ్డ చెట్లు కొమ్మలతో విరిగిన వంగిన చెట్లు నలువైపులా దర్శనమిచ్చాయి పూంగులి ఆ దృశ్యాలన్నింటినీ చూస్తున్నప్పుడు దూరాన సముద్రంలో ఒక కయ్య దిమ్మల కట్టు వేలాడుతున్నట్లు కనిపించింది అది సముద్ర తీరపు పుటల వల్ల అటు ఇటు ఊగుతూ చివరికి చీరం చేరుకొని ఒదిగింది అప్పుడు అందులో ఒక మనిషి ఉండడాన్ని గమనించింది పూంగులి పరిగెత్తి వెళ్ళి చూసింది దానికి కట్టబడ ఉన్న మనిషి కొనుగురితో ఉన్నాడు అతని కట్లు విప్పి చేసింది అతను ఈ లంక దేశపు గ్రామాల్లో ఒకదానికి చెందిన చేపలు పట్టేవాడని చేపలు పట్టపోయిన చోట సుడిగాలిలో చిక్కుకుపోయాడని చెప్పాడు తన తోటి స్నేహితులు సముద్రం పొటన పెట్టుకుందని తాను బతికి పునర్జన్మే అన్నట్లు అన్నాడు ఇంకా ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పాడు నిన్న రాత్రి పెద్ద సుడిగాలి వీచి కాసేపటి తర్వాత అప్పుడప్పుడు మా చుట్టూ కారు చీకట్లు కమ్ముకున్నవి ఉన్నట్లుండి ఒక పెద్ద పిడికి పడింది దానికి ముందు మెరుపు మెరిసి వెలుతురులో రెండు ఓడలు కనిపించాయి ఒక పెద్ద ఓడకు నిప్పంటుకొని కాలిపో ఆరంభించింది ఆ భయంకర దృశ్యాన్ని కాసేపు చూస్తూ ఉన్నాము అందులో మనుషులను ఏమీ అగుపించలేదు కాస్త దూరాన ఇంకొక పడవ నిలబడి ఉండడాన్ని చూసాము అందులో మనుషులు గాబరాగా అటు ఇటు తిరుగుతూ ఉండడాన్ని గమనించాము ఆ తర్వాత నిప్పంటుకున్న ఓడ సముద్రంలో మునిగిపోయింది ఇంకో ఓడ చీకట్లో కన్నుమరుగైపోయింది అని ఆ మనిషి అతి కష్టం మీద తడబడుతూ చెప్పాడు ఇది విన్న పూంగులికి వెంటనే యువరాజును ఎక్కించుకొని వెళ్ళిన ఓడ ఒకటి కావచ్చు అన్న సందేహం కలిగింది కానీ అలా జరిగి ఉండకూడదని తనలో తాను ధైర్యం చెప్పుకుంది సముద్రంలో ఎన్నో ఓడలు వస్తూ ఉంటాయి అందు గురించి మనకెందుకు దిగులు కానీ నిప్పంటుకొని ఉన్న ఊడలు మనుషులు కొందరు సముద్రంలో పడిపోయి ఉండవచ్చు ఈ కట్ల చెప్ప చేపల వారు వారిలో ఎవరైనా దొరికితే ఆసరా పట్టుకొని ఉక్కిరి బుక్కిరి అవుతూ ఉండవచ్చు వారికి మనమెందుకు సహాయం చేయకూడదు పడవలో వెళ్ళి అలా అవస్థపడుతున్న వారిని పడవలో ఎక్కించుకొని ఎందుకు తీరానికి కాపాడి చేర్చకూడదు మరి ఈ జన్మ ఉన్నదెందుకు అంతే ఇలా ఆలోచించిందో లేదో పూంగులి తన పడవను కట్లు విప్పి సముద్రంలోకి తోసి తాను అందులోకి వెళ్ళింది తన వజ్ర హస్తాల బలాన్ని పూర్తిగా ఉపయోగించి తెడ్లు వేసింది తీరానికి వచ్చి గుద్దుకుంటున్న అలలు దాటికి వెళ్ళే వరకు చాలా కష్టపడింది ఆ తర్వాత కష్టము అనిపించలేదు అలవాటు ప్రకారం ఆమె చేతులు తెడ్లు వేశాయి పడవ ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది పూంగులి మనసు కూడా కుతూహలంగా ఉప్పొంగింది ఆ పడవలో అలవాటు ప్రకారం పాడే గీతం తనకు తానే కొత్త రూపం దాల్చింది అలల హోరును మీరి ఆ గీతం ఆమె గాంభీర్యమైన ఇంపైన స్వరం ద్వారా నలువైపులా విస్తరించింది తెరచాప స్తంభాన్ని పట్టుకొని యువరాజు వల్లవరయ్యన్ అలల కడల్లో తేలి సాగారు వారలా సముద్రంలో ఉన్నది ఒక రాత్రి మాత్రమే కానీ వల్లవరయ్యన్కు అది ఎన్నో యుగాలు అనిపించింది అతడు అతి త్వరలోనే నిరాశకు లోనయ్యాడు బతికి గట్టెక్కుతాము అన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయాడు ప్రతిసారి అలల శిఖరానికి వెళ్ళి కిందికి వచ్చినప్పుడల్లా ఇంతటితో చచ్చాను అని అనుకునేవాడు మళ్ళీ ఊపిరి స్పృహ ఉండడం చూసుకొని ఆశ్చర్యపోయేవాడు తరచు యువరాజును చూసి నా తొందరపాటు వల్ల మిమ్మల్ని కూడా ఈ అపాయానికి గురి చేశాను అంటూ పలవరించేవాడు యువరాజు అతన్ని ఓదార్చి ధైర్యం నూరిపోశాడు మూడు నాలుగు రోజులు ఇలా సముద్రంలో చిక్కుపడుతూ తేలుతూ బతికి ఉన్నవారు ఉన్నారు అని తరచూ చెప్పుకొచ్చారు మనం సముద్రంలో పడి ఎన్నాళ్ళయింది అని అడిగాడు వల్లవరయ్యన్ ఇంకా ఒక రాత్రి కూడా పూర్తి కాలేదులే అన్నారు యువరాజు అబద్ధం అబద్ధం అంతా అబద్ధం చాలా రోజులైనాయి అని అరిచాడు వల్లవరయ్యన్ కాసేపటికల్లా అతనికి ఇంకొక కష్టం ఎదురైంది గొంతు ఎండిపోయి దాహం ఎక్కువైంది నీట తేలుతూ ఉన్న దాహానికి నీళ్లు లేని పరిస్థితి ఇది ఒక విచిత్ర త్రమైన పెద్ద హింస యువరాజు తన కష్టాన్ని చెప్పుకుంటున్నాడు కాస్త ఓపిక పట్టు త్వరలోనే పొద్దు పొడుస్తుంది ఎక్కడైనా తీరం చేరుకొని సేత తీరుకొందాం అన్నారు యువరాజు కాసేపు ఓపిక పట్టాడు సాధ్యం కాలేదు అయ్యా నేనిక ఈ చిత్రవద వరించలేను కట్లు విప్పేయండి సముద్రంలో మునిగిపోయి చచ్చిపోతాను అన్నాడు యువరాజు మళ్ళీ ధైర్యం చెప్పబోయాడు కానీ అది పాలించలేదు వల్లవరయ్యనకు వెర్రి ఎక్కినట్లుంది తన కట్లను తానే విప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు యువరాజు అది గమనించాడు దగ్గరికి వెళ్ళి అతని తలను పట్టి లాగి రెండుసార్లు బాదాడు అంతే బళ్ళవరయ్యన్ స్పృహ తప్పాడు అతనికి మళ్ళీ స్పృహ వచ్చేటప్పటికి పొద్దు పొడిచింది చీకటిపోయి వెలుతురుగా ఉండడాన్ని గమనించాడు అలల కోలాహలం కూడా కాస్త తగ్గింది సూర్యుడు ఎక్కడో ఉదయించి ఉండాలి కానీ ఎక్కడ ఏ అన్నది తెలియరాలేదు యువరాజు అతని ప్రేమతో చూసి మిత్రమా మనం తీరానికి చాలా దగ్గరలోనే ఉన్నట్లు ఉన్నాము ఒక కొబ్బరి చెట్టు శిఖరాన్ని కాసేపటి క్రిందటే చూశాను ఇంకాసేపు ఓపికగా ఉండు అన్నారు యువరాజా నన్ను వదిలేయండి మీరు బతికి బయటపడండి అన్నాడు వల్లవరయ్యన్ వద్దు వద్దు అధైర్య పడకు నిన్నలా విడిచిపెట్టి వెళ్ళలేను ఆహా అదేమిటి ఎవరోదో పాడుతున్న గొంతు వినిపిస్తుందే అన్నారు యువరాజు అవునవును ఆయనకు అప్పుడు వినిపించింది పూగులి పడవలో పాడుతున్న పాటే కడలి కడలి కల్లోలం తాను అన్న గీతం వారి చెవులకు అభయ గీతంలాగా అనిపించింది దైవికంగా మానసికంగా పూర్తిగా అలసిపోయి మూడొంతల ప్రాణాలు కోల్పోయి ఉన్న వల్లవరయనికి కూడా ఆ గీతం ప్రాణం పోసి ఉత్సాహాన్ని ఇచ్చింది యువరాజా పూంగోళి గొంతే అది పడవ నడుపుకుంటూ వస్తుంది మనం బతికిపోయాం అన్నాడు కాసేపటికల్లా పడవ వారికి కనిపించింది మెల్లగా వారిని సమీపించసాగింది పొంగులి ఇది కళ నిజమా అని చేష్టలుడిగి నిలబడింది యువరాజు వల్లవరయ్యను కట్లు విప్పాడు ముందు తాను పడవలోకి ఎక్కారు ఆ తర్వాత వల్లవరయ్యను ఎంకిచ్చుకున్నారు పూంగులి పట్టిన టెద్దుతో చిత్తరువులా చేష్టలుడిగి అలా నిలబడిపోయింది ఇంకా ఉంది ఇంతటితో రెండవ భాగం సమాప్తం